శిరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మ చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ శశిరేఖ పద బయటికి వెళ్ళి ఆడుకుందాం పద బావా సరే వదిన మేము వెళ్ళొస్తాము ఓహో బుగ్గలు ఎరుపెక్కాయి సిగ్గులు మొగ్గలేస్తున్నాయి ఏమిటా విశేషం ఆపవే వేళ్లపాల లేకుండా ఏంటా పరచకాలు సర్లే అయినా నాకెందుకులే మీకోసం మీ చిన్నాన్న గారు విచ్చేస్తున్నారు చిన్నాన్న లోకాన్ని పాలించే మీరుండగా మాకు చింతేలా మర్యాదలో మించారే చిన్నానా ఏమిటిది దీనిని దూరదర్శిని అని అందరం నువ్వు నిండు మనసుతో దీన్ని తెరిచి చూసు నీకు ప్రియులెవరు ప్రియులెవరు ప్రత్యక్షం అవుతారు ఇంకెందుకు ఆలస్యం తెరిచి చూడు అర్థమైందిలే ఏకాంత వేళ గదిలో ఉన్నప్పుడు తెరిచి ఉంటాము నీవే నా నన్ను తలచినది నీవే నా నన్ను పిలచినది నీవే నా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు నీవేనా శశిరేఖ మమ్మల్ని చూడంగానే నీ బుగ్గలు ఎరిపెక్కినవి ఊరుకో బావా మీరు మరీను సరే గాని గుర్తుందా సాయంత్రం కొలం దగ్గర కలవాలనుకున్నాం మనం అసలు మర్చిపోతేగా సరే నీకోసం వేచి ఉంటా సుమి అలాగే బావా మర్చిపోమాకే సరే జై
పరాభవం పరాభవం. సుయోధన ఇంకా మొదలే పెట్టలేదు అప్పుడే పరాభవం. మామా మాకు మై సభలో అవమానం జరిగినది. మనకి ఏ సభలో జరగలేదు సుయోధన, ఊరక మాట్లాడుకుందాం జనరల్ గా. అది కాదు మామా, మనల్ని ఒక ఆడద చూసి నవ్వినది. మరి ఇంకే ఏం అవ్వలేదు. మీరు కూడా నవ్వాల్సింది కదా సుయోధన. సుయోధన ఆవిడ తీసుకొస్తే వస్త్రాభరణం చేసేస్తాం కదా. తీసుకొస్తేనా తీసుకొస్తేనా. సుయోధన ఆ పాండవులు మా కేశములు కూడా పీకలేరు. సరే కిరీటం తీము. అలాగ అన్నందుకే మొత్తం పీకిపోయారు. పెట్టు మామా, ఆ పాండవులు ఎట్లయినతే మట్టు పెట్టేదా. అది గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. మన ఎత్తులు పక్క వారికి తెలియరాదు. మన ఎత్తులు చాలా ఎత్తు మీద ఉంది. అవును, మొత్తం 100 మంది ఉండాలి కదా కౌరవులు. 10 మందే వచ్చినారు, మిగతా 90 మంది ఎక్కడ. ఖమ్మం ఈవెంట్కి వెళ్ళారు, ఖమ్మం ఈవెంట్కి వెళ్ళారు. మరి మీరెందుకు వెళ్ళలేదు. అందులో కిటుకు ఉన్నది. ఏమిటది? నటర రాణి వాళ్ళనే పిలిచారు వాళ్ళు. అటులైనా నువ్వు మీరు కూడా వెళ్ళవాలి కదా. నువ్వు రానున్నావు అయిపోయాను. ఓకే, ఇతను ఎవరు? ఇతను కుమారుడు. నాకు తెలిసి ఇతను ఉత్త కుమారుడు అనుకుంటా. డైలాగులు ఏమీ లేవు. మామా మీరు ఏం చేసేదో నాకు తెలియదు. ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ పాండవులను మీరే మట్టు పెట్టి. అటులైన నువ్వు పాచికలు ఆడదామా? నేను ఆడా. కాదు, నువ్వు మగ. గ్రాంధికమనందు ఈ గ్రాండ్రించి ఉమ్మే పంచులు ఎందుకు అవసరమా మనకి? శకుని ఉన్న చాలు అని కదా. నీ కాలుకి ఏమైనది? పారాలసిస్ వచ్చినది. మీకు అవన్నీ అవసరమా ఇప్పుడు? పడింది 3. పడిన 2 కదా, ఇంకోటి ఎక్కడ ఉంది? తమ్ముడు కుమారా? కుమారుడు అమృతం తాగి కిరీటం మర్చిపోయి వచ్చినాడు. మీరు మాకు ఏమవుతారు? మేము మీకు మామ అవుతాం. మామా మామా మామా, నీ పలికిన తొలి పదమా. ఆ ఆ ఆ ఆ అల్లుడు సీను వస్తే ఇచ్చవుతుంది ఎవరి సీను. అటులైనను ఆ ధర్మరాజు జోదప్రియుడు. నాలాగేనా? ఓ మ్యాచ్ పోయిందా? ఓకే, అటులైన అతను పిలిచి ఆ పాండవులను మనం ఓడించి ఆడించి వాళ్ళని వనవాసము పాలయ్యేలా చేద్దాం. పదండి పదండి. ఇది విన్నారు? చెప్తే కదా వినేది. పాండవులు రాజ్యం మొత్తం కోల్పోయి అరణ్యవాసం పాలయ్యారంట. అయ్యో, శశిరేఖనిచ్చే ప్రసక్తే లేదు. అంటే మనం సుభద్రకి మాటిచ్చాం కదా. శశిరేఖ శశిరేఖ అత్తయ్య, శశి ఎక్కడ? అభిమన్యు, ఇక శశిరేఖకు నీకు కుదరదు. ఏమి? మీరు రాజ్యం మొత్తం కోల్పోయి అరణ్యవాసం కెళ్తే నా కూతుర్ని కూడా పంపించాలా? నేను ఒప్పుకోను. అంటే సుభద్రకు మాటిచ్చాం కదా. చాలే, ఊరుకోండి. మాటిచ్చినంత మాత్రాన కూతుర్ని అడవులు పాలు చేయమంటారా? అమ్మా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పిల్లనిస్తానంటేనే చేసుకుంటా, లేదంటే మనకు వద్దమ్మా. పదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. రాత్రి యుద్ధములో మాతో ఓడిన ఆ బొడ్డోడు ఎక్కడ? తీసుకొచ్చేదమ్మ ప్రభు. రమ్ము రమ్ము, ప్రభులు వారు పిలుస్తున్నారు, రమ్ము. ఏ రాడింపగా, ఇప్పటికైనా జ్ఞానోదయమైందా? మేమంటే ఏమిటో? ఇప్పటికైనా నా చేతిలో ఓడిపోయానని ఒప్పుకో. ఈ అర్జున కుమారుణ్ణి ఓడిపోవుటయా? అర్జునుడు కుమారుడు అంటే మాకు సోదరుడు అవుతాడు. అంటే మీరు? మేము భీముని కుమారులు, ఘటోత్కచులు. సోదరా సోదరా, ఏమిటి నీ సమస్య? సోదరా, నేను శశిరేఖ ప్రేమించుకున్నాం, నా నుంచి శశిరేఖను విడదీస్తున్నారు సోదరా. ఏ లంపు చంపు, ఇప్పుడే వెళ్ళి ఆ ద్వారకను బద్దలు కొట్టి శశిరేఖను తీసుకొచ్చేదా. శ్రీకృష్ణుల వారికి ప్రణామం. సుఖీ బావా. వలదు వలదు,
ఆ వేషం వలదు వలదు కటోత్కజ ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం నువ్వు చేయవలసిన కర్తవ్యం ఆలోచనతో చేయవలి అని నా ఏమి చేయవలె కృష్ణ ఇప్పుడే తక్షణమే సచరేకను తీసుకువచ్చి నీనే సచరేక రూపంలో బయలుదేరు హే హే లంబు హే హే నాయక శశి ఏమిటా నడక అమ్మా ఏమిటే ఆ గొంతు అమ్మా వివాహం నిశ్చయమైనది మర్చిపోయావా లేదు లేదు నాకు పెళ్ళ వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల వారి విందు ఓహహ నాకే ముందు కుమారా ఈ ఒక్క సీన్తో మాయా బజార్ ని చైనా బజార్ చేసావు కదయ్యా పెళ్లి స్టార్ట్ అయింది ఆ తాళి కట్టే కార్యక్రమం ఏదో కానివు కుమారా ఇక్కడ దాకా వచ్చిక భయం ఎందుకు కానివ్వు సుయోధన అదేమిటి శిశిరేఖ అటు నుంచి వచ్చుచున్నది అక్కడ శిశిరేఖ అయితే మరి ఇక్కడెవరు కటోద్గచ మీరా మీరు కూర్చున్న గిన్నె బాండి అయినది శకుని నీకు యుక్తులు నాకు తెలుసు అందుకే మా సోదరుడికి శశిరేఖకు మేమే వివాహం జరిపించింది ఇదంతా మీరు చేసినదా ఇదంతా అతని మాయ నాటక సూత్రధారి మేము ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే కదా శకుని సర్వే జన సుఖినో భవంతు ఎప్పుడెప్పుడు చూద్దాం ఎప్పుడెప్పుడు చూద్దాం అని పొద్దు నుంచి మీరు చెప్పినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం గెటప్ సీన్ గారికి మీరు వెన్నతో పెట్టిన విద్య ఇది కృష్ణుడి గెటప్ అదిరిపోయింది సార్ మీరు అండ్ నాకు ఫేవరెట్ శకుని నాకు తెలిసి నారదుడు నార్మల్ గెటప్ లో వచ్చిన వండర్ఫుల్ ఎవ్రీబడి సూపర్ చాలా అద్భుతం చాలా అద్భుతం చాలా బాగా కుదిరింది అంటే అలనాటి క్లాసిక్ మాయాబజార్ సినిమాలోంచి ఇంపార్టెంట్ సీన్స్ అన్ని ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టుంది డెఫినెట్లీ మీరందరూ ఈ గెటప్ లో ఇంత అద్భుతంగా చేస్తారని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పండగ రోజు అందరికి గుర్తు చేద్దాం ట్రై చేసాము ఏమైనా తప్పులుంటే క్షమించండి దసరా కాబట్టి అందరం ఒకసారి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈటీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు